శ్రీ గురుభ్యో నమః వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వసుదేవుని శుతుడు కంస చాణూరులను సంహరించినవాడు దేవకి దేవికి పరమానందమును కూర్చువాడు జగద్గురువు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్సుమాంజలి సర్వశాస్త్రముల సమాహార సారము పంచమవేదము అయిన మహాభారతము ఆ మహాభారతములోనివే భగవద్గీత విష్ణు సహస్రనామము విష్ణు నామములోని మొదటి నామము విశ్వం వ్యాఖ్యానమే మిగిలిన తొంభై తొమ్మిది నామములు అంటారు అలాగే భగవద్గీతలోని రెండవ అధ్యాయము అయిన సాంఖ్యయోగము యొక్క వ్యాఖ్యానమే మిగిలిన అధ్యాయములుగా చెప్పవచ్చు అంటారు పెద్దలు మతము అంటే ఆచరణలో ఉండే తత్వజ్ఞానము ఇది కాలమును బట్టి మారేది ప్రాచీన కాలమునకు అవసరమైన తత్వజ్ఞాన సూత్రములు అప్పటి కాలమునకు అనుగుణముగా రూపొందించబడ్డాయి కాని అవి నిత్య నూతనత్వముతో ఆచరణ యోగ్యముగా అన్ని కాలములలో ఉండుటకు వీలుగా భాష ఉపమానముల ద్వారా గహన వేదాంత తత్వాన్ని వేదాంత కవి అయిన వ్యాసులవారు అన్నదమ్ముల కలహ వృత్తాంతము ద్వారా మహాభారతములో మనకు అందించడం జరిగింది అంతేకాదు ప్రపంచములో ఏ సాహితీ ప్రక్రియ తీసుకున్నా వ్యాసులవారు విడిచినదే అందుకే వ్యాసోచిష్టం సర్వం జగత్ అంటారు ఉపనిషత్ సారాన్ని అభ్యాసమునకు వీలుగా ఆచరణయోగ్యమైన జీవన విధానముతో సామాన్య మానవుడికి తోడ్పడే విధముగా వ్యాసులవారు అందించిన అద్భుత గ్రంథరాజము భగవద్గీత శ్రీకృష్ణుని జీవితములో ముఖ్యముగా మనకు కనిపించే గానములు రెండు ఒకటి వేణుగానము రెండు గీతాగానము శ్రీకృష్ణ పరమాత్మ అతని సమకాలీనులలో కొంతమంది గోపికలతో మాత్రమే ఆస్వాదించేటట్లు అందించినది వేణుగానం అయితే ఆ యుగము వారు మాత్రమే కాక తరువాత యుగములలో మనలాంటి వారు అందరూ విని మననం చేసి తరింపగలిగేటట్లు చేసిన మహిమాన్విత గ్రంథరాజము గీతాగానము భగవద్గీత ప్రత్యేకత ఏమంటే భగవద్గీతలో ఏ ఒక దైవ స్వరూపమును గూర్చి కాని ఏ ఒక మతమును గూర్చి కాని జాతి కుల లింగ వయో ప్రత్యేకతలు కాని చెప్పలేదు అందుచేత భగవద్గీత ఒక సార్వజనీన సార్వకాలీన సార్వత్రిక గ్రంథము అందుకే వల్లభాచార్యుల వారు అంటారు ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం అని శంకరులు కూడా భజగోవిందంలో సహస్రం ధ్యేయం శ్రీపతి రూప మజస్ అంటారు మనందరికీ తెలుసు లోకములో మహాత్ములకు గురువులకు భగవదంశలైన అచ్చామూర్తులకు కొన్ని సంస్థలకు జన్మ దినోత్సవాలు ఉన్నాయి జయంతులు జరపడం మనకి తెలుసు కానీ గ్రంథానికి పుట్టినరోజు మాత్రము జరిగేది ఒక్క భగవద్గీతకు మాత్రమే అది మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మనము జరుపుకునే గీతా జయంతి మాత్రమే భారతదేశ వ్యాప్తముగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునేది గీతా జయంతి మనకు చాలా గీతలు ఉన్నాయి అష్టావక్ర గీత వశిష్ట గీత రామగీత శివగీత గీత కపిల గీత హనుమద్గీత గణేష గీత కపిల గీత హంస గీత వంటివి ఇవి అన్నీ ఒక వ్యక్తి పేరుతో ఉన్నవి కానీ భగవంతుని పేరుతో ఉన్నది మాత్రము ఒక్క భగవద్గీత భగవంతుని పేరుతో ఉన్నది జయంతి జరుపుకుంటూ ఉన్నది ఒక్క భగవద్గీత అటువంటి భగవద్గీతను భారతములో ఉంచి అందించిన వ్యాసులవారు మనందరికీ ఎల్లవేళల పూజ్యనీయులు ఆయన స్థుతి చేసుకుందాం నమోస్ వ్యాస విశాల బుద్ధే

ప్రణామములు స్వస్తి